شمبو شنكرا مهادي 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 جاي شري رام నేను రాయి ఎత్తి పట్టుకోండి అని చెప్పి అంత దుర్మార్గుని కాదు అదే వంగారే ఎవడెవడ దగ్గర వంగే సూడు దగ్గర వంగవా నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర క్షీరం నిరాధ వికార విశేషం వైష్ణవేభ్యో నమో నమః జయ 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 గోవింద హరే కృష్ణ ఈ బ్యాక్ సైడ్ గృహం ఇంకా గృహందా గృహం ఉంది సార్ కాకపోతే ఆఫ్కుంటారు ఈ గృహంలో కూడా శివలింగం ఉన్నాయి 5 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు ఒకసారి ఆ సర్పం బయలుదేరి తగులుతుంది నైవేద్యంగా ఏదో ఒకటి ఆవు కానీ ఇలా పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది అంత సర్పం ఆ సర్పం దిగిందంటే ఈ చెట్లన్నీ ఎటువంటి ఇరిగిపోయి రోడ్లు అయిపోతుంటుంది అంత పెద్ద సర్పం ఉంది దాన్నే వైర్లే నాగ పాము అనేసి చెప్పేవారు అప్పుడు బైరాగి నాగు అంటారండి బైరాగి నాగు అంటారు మన కింగ్ కోబ్రా ఉంటుంది కదా కింగ్ కోబ్రా బైరాగి నాగు అంటారండి ఇక్కడ నాగపర్వతం అని పేరండి సర్పగిరి అని అందుకనే ఇక్కడ గుహలో ఈ ప్రస్తుతం ఉన్న లింగం పాత్ర కాదు సుబ్బగురువు గారు సనాతన ధర్మ పరిషత్ సహాయంతో కలిసి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి నాగలింగేశ్వర స్వామిగా ప్రతిష్ట చేస్తారు నాగపర్వతం అని పాండవులు వనవాస కాలంలో ఈ గుహలో జపాదులు ఈ కొండకి చాలా పేరుందండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జపం చేస్తే కుండలిని భేదం వేరంగా జరుగుతుంది జపం వేరంగా సిద్ధిస్తుంది చాలామంది సుదూర ప్రాంతాలు గుంటూరు అవతల వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎక్కడెక్కడ మన ఆంధ్రప్రదేశ్ నలువైపు నుంచి వస్తారు శివరాత్రి టైంలో ఛత్తీస్గఢ్ ఎక్సైడ్ ప్రాంతం నుంచి కూడా వస్తారండి సిక్కులు వస్తారు అదే అసలు ఆశీర్వాదం గురు గ్రంథ సాహిబ్లో ప్రారంభ తెలుగు తాతలు తాతలు అమ్మవారి దగ్గరికి ఇది కొండ పెద్ద దిట్టమైన కొండ ఈ కొండలోని పులులు బంట్లు సింహాలు అన్నీ ఉండేవి సింహం ఎప్పుడో ఒకసారి దిగితే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్నే మేకలు పశువులు తీసుకెళ్ళేది పులి దిగితే చాలా గాండ్రంగా అరిచేది అరిస్తే 2-3 నెలల వరకు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వెళ్ళేవారు కాదు ఆ టైంలోనే ముతో తాతలు లోనకి పెద్దమ్మ వస్తున్నాను అనేసి సాయంత్రం దిగబెట్టేసి వెళ్ళిపోతే తెల్లవారు మళ్ళీ అతను వచ్చి తీసుకెళ్లేవారు లోపలికి ఉండేవారు అద్భుతమైన అమ్మవారు లోపల ఇంకా ఉన్నారు మొత్తంగా ఉన్నారు అంటే బయటికి పడవ ఏదో ఏదో మనమే స్లాబ్ వేసినట్టు అసలు ఏంటిది నీట్గా ప్రకృతి 1000 సంవత్సరాల తర్వాత ఇది పగులు వచ్చిందండి ఇది పగులు వచ్చింది మొన్న ఈ మధ్య అంటే అంటే